హాయ్ వెల్కమ్ టు తెలుగులో టైంపాస్ ఈ వీడియోకి స్పెసిఫిక్ ప్యాటర్న్ అంటూ ఉండదు నేను జస్ట్ కొన్ని బిగ్ బాస్కి సంబంధించిన కొన్ని విషయాలు అంటే నా గురించి నా ఓన్ ఫీలింగ్స్ నేను ఏది ఎక్స్పెక్ట్ ఉంటాను అలాంటివి కొన్ని షేర్ చేసుకుంటాను అలాగే ఈరోజు ఓటింగ్ ట్రెండ్స్ గురించి కూడా మాట్లాడదాం అలాగే లేటెస్ట్గా రిలీజ్ అయిన ప్రోమో గురించి కూడా కొంచెం మాట్లాడతాను డీటెయిల్డ్ ప్రోమో అనాలిసిస్ కాదు జస్ట్ ఈ అన్నిటినీ కొంచెం లైట్ లైట్గా టచ్ చేస్తాను ఈ వీడియోలో సో బేసికల్లీ ఏంటంటే నేను బిగ్ బాస్ సీజన్స్ ఏదైనా చూస్తున్నప్పుడు అది హిందీ సీజన్ అవనివ్వండి తెలుగు సీజన్ అవనివ్వండి నాకు ఒకటి చాలా ఇష్టం ఒక ఇద్దరి మధ్య బాండింగ్ అది ఫ్రెండ్స్ అవనివ్వండి లవర్స్ అవనివ్వండి అన్న చెల్లెల కైండ్ ఆఫ్ సంబంధం అవనివ్వండి ఇలాగ మంచి బాండింగ్ ఉంది వాళ్ళ మధ్య మంచి ప్రేమ కనిపిస్తూ ఏది జెన్యున్గా ఫేక్ కాదు జెన్యూన్ ప్రేమ కనిపిస్తూ ఆ ప్రేమ కూడా చూడడానికి ఆహ్లాదకరంగా ఉంటే అది నాకు చాలా ఇష్టం అలా ఏదన్నా సీజన్లో అయితే నాకు ఆ సీజన్ ఫేవరెట్ సీజన్ అయిపోతుంటుంది నాకు బిగ్ బాస్ మన తెలుగు సీజన్స్లో చూసుకుంటే సీజన్ త్రీలో రాహుల్ అండ్ పునర్నవి మధ్య మనకు చూసాం ఒక రకమైన యూనో లవర్స్ లవ్ స్టోరీ లాంటిది వాళ్ళ మధ్య ఒక ప్రేమ బంధం కనిపించింది కోర్స్ వాళ్ళు ఫ్రెండ్స్ అనుకోండి ఏదన్నా అనుకోండి బట్ బిగ్ బాస్ రియాలిటీలో షో రియాలిటీ షోలో ఉన్నంతకాలం వాళ్ళ మధ్య ఒక బాండింగ్ కనిపించింది ఆ బాండింగ్ నచ్చిందంటే ఓకే నాకు పునర్ది అంటే మరి అంత ఇష్టం కాదు బట్ స్టిల్ ఓకే ఏదో ఒకటి నాకు అన్నా కనిపిస్తే ఏమీ లేని చోట ఆ కొంచెం అన్నా ఓకే అన్నట్లు దాంతో అడ్జస్ట్ అయిపోయి చూశాను యాక్చువల్లీ బిగ్ బాస్ సీజన్ ఫోర్లో నాకు సోహెల్ మోనాల్ మధ్య అన్నా చెల్లెలు కైండ్ ఆఫ్ ఏదైతే రిలేషన్షిప్ ఉందో అది నాకు చాలా నచ్చింది చాలా అంటే చాలా నచ్చింది ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు సన్నీ ఎలాగో సీజన్ ఫోర్లో సోహెల్ సిమిలర్ ఫీచర్స్ ఉన్న వ్యక్తి యాక్చువల్లీ సెన్స్ ఆఫ్ హ్యూమర్లో సన్నీని మెంచలేడు సోహెల్ సెన్స్ ఆఫ్ హ్యూమర్లో సన్నీ టాప్ సోహెల్ కంటే చాలా చాలా నెక్స్ట్ లెవెల్ అయితే సోహెల్ డిఫరెంట్ సోహెల్ ఇంప్రెస్ చేసే విధానం డిఫరెంట్గా ఉంటుంది తన మేనరిజమ్స్ హైలైట్ మేనరిజమ్స్ మంచితనం ఫ్రెండ్షిప్ కోసం ఏదన్నా ఇచ్చేయడం ఇలాగ కొన్ని ఉంటాయి అవి యునిక్ ఫీచర్స్ సోహెల్లో అవి చాలా మంచి మనిషి అని క్లియర్గా తెలిసిపోతుంది సోహెల్ని చూస్తే సేమ్ సన్నీ ఎలాగ చాలా మంచి మనిషి సోహెల్ అలాగే చాలా మంచి మనిషి ఎప్పుడన్నా ఎవరన్నా కష్టాల్లో ఉంటే బాధల్లో ఉంటే వెళ్ళి తోడుగా నిలబడి వాళ్ళని సంతోషపరచడం అనేది సోహైల్లో కనిపించింది అలాగ చేయడానికి చాలా ఆస్కారం దొరికింది సీజన్ ఫోర్లో సీజన్ ఫైవ్లో అందరు మ్యాక్సిమం అందరూ కన్నింగ్ ఫీలర్స్ అయిపోవడం వల్ల మంచి వాళ్ళు అనుకునే వాళ్ళు వెంటనే ఫస్ట్ వీక్స్లోనే వెళ్ళిపోవడం వల్ల అసలు దానికి ఛాన్స్ లేకుండా అయిపోయింది బట్ సీజన్ ఫోర్లో అంటే కోర్స్ మోనాల్ నచ్చిన వాళ్ళకి నేను ఇప్పుడు చెప్తున్న ఎక్స్ప్లెనేషన్ నచ్చదు మోనాల్ లాస్ట్ దాకా ఉండడం మోనాల్ చాలా బాధలు పడడం సీజన్ ఫోర్లో అప్పుడు తను ఏడుస్తున్నప్పుడు సోహెయిల్ వెళ్ళి తనని కన్సోల్ చేయడం అండ్ అట్ ద సేమ్ టైం కన్సోల్ చేయడం అంటే ఏదో బాధపడుతుంటే బాధపడకు అన్నట్లు కాకుండా తన తనలో తనలోంచి ఏంటంటే ఆటోమేటిక్గా సెన్స్ ఆఫ్ హ్యూమెర్ యూజ్ చేసి తనని నవ్వేలా చేయడం అది మనం ఈ సీజన్లో సన్నీలో చూస్తూ ఉంటాం యాక్చువల్లీ సో అలాగే చేస్తూ నాకు చాలా చాలా నచ్చింది నేను అప్పుడు ఒక వీడియో కూడా ఎడిట్ చేశాను అది నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను వీలుంటే చూడండి అప్పుడు నేను సీజన్ ఫోర్లో సోహెల్ మోనల్ మధ్య ఇది న బాగా నచ్చి అది ఆల్రెడీ ఫేస్బుక్లో ఎవరైతే చేసేది లో క్వాలిటీలో నేను దాన్ని హై క్వాలిటీలో ఎడిట్ చేసి నా ఛానల్లోనే పోస్ట్ చేశాను అనమాట సో అలాంటి వీడియోస్ యాక్చువల్లీ పోస్ట్ చేయకూడదు అవి కాపీరైట్ ఇష్యూస్ వస్తుంటాయి బట్ స్టిల్ నాకు అది బాగా నచ్చి ఆ వీడియోని చేశాను యాక్చువల్లీ సో అలాంటి బాండింగ్ అలాంటి బంధం ఏదన్నా అలాంటి ప్రేమలు ఆప్యాయతలు ఆహ్లాదకరంగా ఉండి అట్మాస్ఫియర్ కనిపిస్తుందేమో అని చూశాను బిగ్ బాస్ ఫైవ్లో ఇప్పటిదాకా లేదు ఎందుకంటే ఎక్కడ చూసినా కొట్టుకోటలు అచ్చుకోటలు ఆడవాళ్ళంతా వియా ప్రియా అంతా ఆల్ ద మెన్ చంపీ ఇంకా ఇంకెందుకులేండి ఆయన్ని చాలా చాలా ఎలగెంట్గా బిహేవ్ చేయడం మంచి ఎవరన్నా యంగ్గా యూనో ఇలాంటి యూనో ఇలాంటి బంధాలు ఏర్పడాల ఏర్పడడానికి వీలుగా ఉండే వాళ్ళు ఎవరైనా ఉండదు అంటే లహరి ఉంది అంటే లహరిని పంపించేది స్టార్టింగ్లోనే అది కూడా మామూలుగా కాదు బీభత్సమైన ఎలిగేషన్స్ వేసి మీద పంపించేది మొత్తం అమ్మాయిని బాధ పెట్టి పంపించేది హమీద ఏంటో హమీద తోటి శ్రీధామ్ లవ్ స్టోరీ నడుస్తుంది అట్లీస్ట్ కొంచెం సంథింగ్ చూడొచ్చు ఎందుకంటే హమీద కూడా నెగిటివ్ అమ్మాయి కాదు ఆ అమ్మాయి చెడ్డది కాదు కుట్రలు పడిన వ్యక్తి కాదు మంచిద మంచి అమ్మాయిలాగా అనిపించింది అట్ ది సేమ్ టైం స్త్రీధామ్ కూడా సెన్సిబుల్గా వీళ్ళ మధ్య బాండింగ్ ఉంటుంది మంచి చూడొచ్చు ఎందుకంటే సీజన్ ఎపిసోడ్స్ గడిచి కొద్దీ ఇలా బాండింగ్ ఉన్న వాళ్ళ మధ్య ఏదో పెట్టడానికి బిగ్ బాస్ ట్రై చేస్తాడు అప్పుడు ఇలాగ వాళ్ళు హర్ట్ అవడాలు మంచి ఎమోషన్ బయటికి రావడానికి ఇలాంటివి జరుగుతుంటాయి యాక్చువల్లీ బట్ దానికి ఆస్కారం లేకుండా హమీద వెళ్ళిపోయింది సో నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను ఎందుకంటే అసలు ఆ బిగ్ బాస్ ఫోర్లో కానీ త్రీలో కానీ చూసిన ఏవి ఇందులో బిగ్ బాస్ ఫైవ్లో కనిపించదు అలాంటిది అనుకుంటే అఫ్కోర్స్ మానస్సు సో సన్నీ ఫ్రెండ్స్ బట్ వాళ్ళ మధ్య అలాంటిది కనిపించదు అది మామూలు ఫ్రెండ్స్ అంతే వాళ్ళు ఇలాగ ఎస్పెషల్లీ ఫిమేల్ ఉండి ఆ బాండింగ్ వాళ్ళు బాధపడుతుంటే కన్సోల్ చేయడం ఇలాంటివి బా చాలా ఉంటాయి యాక్చువల్లీ హర్ట్ అయినప్పుడు వాళ్ళు తోడుండడం ఇలాంటివి బాగా బాగా చాలా మనకి ఎమోషనల్లీ చాలా చాలా సంతోషాన్ని కలిగిస్తాయి ఇప్పటి వరకు ఇలాంటిది అసలు బిగ్ బాస్ ఫైవ్లో ఉండదు ఉండబోదు రాదు అసలు అంతే నేను ఆశలు వదిలేసుకున్నాను ఈ ఆశలు వదిలేసుకున్న టైంలో మొన్న సాటర్డే ఎపిసోడ్ అన్ఎక్స్పెక్టెడ్ అసలు నేను ఎక్స్పెక్టే చేయలేదు ఎక్స్పెక్టే చేయలేదు ఆ ఎపిసోడు ఏదైతే నేను ఆశలు వదిలేసుకున్నానో అలాగా అదే ఎపిసోడు చూపించింది నాకు కావాల్సింది నాకే కాదు మొత్తం మీ అందరికీ అందరికీ నచ్చింది అందరికీ ఎందుకని సోహెల్ సోహెల్ అణిగిపోతుంటే మొత్తం ఫుల్ అంద అన్ని వైపు నుంచి అటాక్ అవుతుంటే సోహెల్ అంటున్నాను చూడండి సన్నీ 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 అలా సన్నీ మీద ఫుల్ అటాక్ చేస్తుంటే సన్నీ ఇంకా మాట్లాడలేని పొజిషన్లోకి వెళ్ళిపోయి ఇంకా ఓటమిని అంగీకరించే టైంలో నేనున్నాను అంటూ కాజల్ రావడం కాజల్ వచ్చి సన్నీ పక్కన నిలబడి మాటకి మాట హోస్ట్కి చెప్తూ హోస్ట్కి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా ఆర్గ్యుమెంట్లో ఇంకా ఏమీ మిగలలేదు హోస్ట్కి మొత్తం టపా 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 అన్ని మాటల తోటల్లాగా వదిలేసి అసలు అద్భుతంగా సపోర్ట్ ఇచ్చింది అదే నేను నేను చూద్దాం అనుకున్నది అదే యాక్చువల్లీ ఒకళ్ళు డౌన్ అయిపోతున్నప్పుడు ఇంకొకళ్ళు వాళ్ళకి తోడుగా ఉండడం అది ఈ సాటర్డే ఎపిసోడ్లో చూసాను చాలా చాలా నచ్చింది నాకు అది అంతేకాదు అంతేకాదు ఈరోజు మార్నింగ్ అన్ సీన్ ఈరోజు మార్నింగ్ అన్సీన్ నాకు చాలా నచ్చింది ఏదైతే నేను చెప్పానో ఆహ్లాదకరమైన వాతావరణం ఇప్పుడు సాటర్డే ఎపిసోడ్ ఏంటి సేమ్ ఒక మూవీ సీన్ లాంటిది మూవీ సీన్ లాంటిది మొత్తం డౌన్ అయిపోతున్నప్పుడు ఇలా వచ్చి అన్ఎక్స్పెక్టెడ్ వేలో హీరో వస్తారు చూసేదా ఆ హీరో ఎపిసోడ్ అనమాట ఎవరికి కాజల్ది అలా హీరోలా వచ్చి కాపాడింది అది 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 ఒక రకమైన మనకి ఎమోషనల్ హై ఇచ్చింది అదే ఇంకోటి ఏంటంటే ఇలాగ బాండింగ్ ఏర్పడిన వాళ్ళ మధ్య ఆహ్లాదకర ఆహ్లాదకరమైన సీన్స్ ఉంటే ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యే సీన్స్ ఉంటే ఇంకా ఇంకా బాగుం బాగుంటుంది అవి ఎగ్జాక్ట్లీ ఈరోజు అన్సీన్లో ఉన్నాయి మెయిన్ ఎపిసోడ్లో ఉంటే బాగుండేది అన్సీన్లో ఉన్నాయి అన్సీన్లో నాకు కొన్ని సీన్స్ చాలా చాలా నచ్చినాయి వీళ్ళిద్దరు బయట కూర్చుని మాట్లాడుకోవడం బయట కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు ఈరోజు అన్సీన్లో కాజల్ నేను ఇక్కడ ఏదో మెమరీస్ క్రియేట్ చేసుకుందాం ఉన్నాను కానీ ఇప్పుడు నాకు అర్థమైంది మెమరీస్ క్రియేట్ చేసుకుందాం చే క్రియేట్ చేసుకుంటే క్రియేట్ అవ్వవు అవి ఆటోమేటిక్గా క్రియేట్ అవ్వాలి అని అనుకుంటే అక్కడ పక్కన సన్నీ నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఏదో ఎక్స్పెక్ట్ చేశాను నాకు ఒక హీరోయిన్ వస్తుంది అనుకున్నాను నా ముక్కు పుడక ఇలాగ ఏంటిది నా బుట్టలమ్మాయి నా బుట్టలమ్మాయి వస్తుంది అనుకున్నాను అని చెప్పి ఇలా చూసాడు తనకి ఏసీ అంటే తన ఎవరో నా హీరోయిన్ వస్తుంది అనుకుంటే నువ్వు వచ్చావు అన్నట్లు చూసాడు అది బలేగుంద ఎక్స్ప్రెషను ఇవే ఈ చిన్న చిన్న ఏవైతే ఉంటాయో చిలిపి చిలిపి బంధాన్ని బలం చేసి చేష్టలు ఉంటాయో వాళ్ళ మధ్య ఉండి ఈ కనెక్షన్ ఉంటుందో అవే చాలా ఆహ్లాదంగా ఉంటాయి చాలా చాలా ఎంటర్టైన్ చేస్తాయి చాలా మనలో ప్రేమని ప్రేమను స్ప్రెడ్ చేస్తాయి యాక్చువల్లీ చూసే వాళ్ళలో మంచి హ్యాపీనెస్ మనకు అనిపిస్తుంది యాక్చువల్లీ ఇది అయిపోయాక ఇంకా అలాంటి సీన్సే లోపలికి వెళ్ళాక ఇది నేను మచ్చ నేను మంచోండినా అని మన సన్నీ అడిగితే చాలా మంచోడు కదా అని కాజల్ చెప్పడం అంటే ఎలా మంచోడిని అని తను అడిగితే మొత్తం చెప్తుంది సన్నీ గురించి చెప్తుంది సన్నీ గురించి చెప్పినప్పుడు అది ఎలా అనిపించిందంటే మన సినిమాల్లో హీరో ఎలివేషన్ డైలాగ్స్ ఉంటాయి మన ట్రైలర్లో పెడుతుంటుంది డైలాగ్స్ వాడు అలాంటి వీడు ఎలాంటి అది ఇది హీరో అని చెప్తుంటే మనకి హీరో కట్స్ అని పడుతుంటాయి ఆ టైప్లో యాక్చువల్లీ సన్నీని ఎలివేట్ చేసి డైలాగ్స్ కాజల్ చెప్తుంది నిజానికి ఇది మెయిన్ ఎపిసోడ్లో ఉండాలి అన్సీన్లో పడేసేది వరస్ట్ ఎడిటర్ ఐ హేట్ దట్ బిగ్ బాస్ ఎడిటర్ అన్సీన్లో పడేసాడు కాజల్ చెప్తుంది ఏదనిపిస్తే అది మాట్లాడతావు ఎవరి గురించి చెడు పెట్టుకోవు ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటావు ఎప్పుడు నవ్వుతూ ఉంటావు నవ్విస్తూ ఉంటావు మోస్ట్ ఇంపార్టెంట్ నవ్విస్తూ ఉంటావు ఇలా చెప్తాడు చెప్తుంది కాజల్ ఎగ్జాక్ట్లీ హీరో ఎలివేషన్ ఇవి చెప్పాక సన్నీ తనకేసి ఒక మంచి ఎక్స్ప్రెషన్ పెట్టి క్యూట్ ఎక్స్ప్రెషన్ పెట్టి వస్తాడు వాళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్ అది నాకు చాలా చాలా నచ్చింది బాండింగ్ ఏదైతే నేను ఎక్స్పెక్ట్ చేసానో ఒక మంచి బాండింగ్ ఉన్న ఇది ఒక పేరు ఆ పేరు అంటే పేరు అంటే మీరు లవర్స్ అనుకోవాల్సిన అవసరం లేదు అది అన్నదమ్ములు అవ్వచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు ఎవరిదైనా సరే ఒక బాండింగ్ మనకు కనిపించడం అది నాకు ఇక్కడ కనిపించింది అది అన్సీన్లో వేసేది నాకు అన్సీన్లో ఆ సీన్స్ నేను రెండుసార్లు చూశాను చాలా బాగున్నాయి ఇదే కాదు ఇదైపోయాక చాలా బాగుంది ఒకటి తన మెడలో గిల్టీ బోర్డ్ అలా వేస్తూ కాజల్ యు ఆర్ ద గల్లీ బాయ్ మై బాయ్ అని తన అండం వీళ్ళిద్దరి కలిసి డ్యాన్స్ చేస్తారు గల్లీ బాయ్ విజయ్ సన్ని అని చెప్పి గల్లీ బాయ్ గల్లీ 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 బాయ్ సాంగ్ ఉంది కదా ఆ సాంగ్ని వీళ్ళు డ్యాన్స్ చేస్తారు ఆ సాంగ్కి ఆన్ ద ఫ్లైలో కాజల్ ఆ సాంగ్ లిరిక్స్ మార్చి నీ మెడల్లో నీ నీ మెడల్ గిల్ టీ గిల్టీ గిల్ టీ ఇలాగా టీ పాడింది అది నేను పాడితే అనుకోండి సో ఇలాగ పాడుతూ భలే చేసింది నాకు అది కూడా సీన్ చాలా చాలా నచ్చింది బేసికల్లీ ఇలాంటివి ఏంటంటే ఇవి ఇవే కావాలి మనకి ఏంటంటే హ్యూమన్ ఎమోషన్స్ బంధాల యొక్క బంధాల్లో ఉండే గొప్పతనం అవి ఎంత సంతోషాన్ని కలిగిస్తాయి అనేది ఇలాంటి సీన్సే మనకు తెలియజేస్తాయి యాక్చువల్లీ నేను ఇలాంటి వాటి కోసం వెయిట్ చేస్తున్నాను ఫైనల్గా ఇప్పుడు ఇప్పుడు కనిపిస్తున్నాయి యాక్చువల్లీ ఇంకా ఇలాంటివి కనిపించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే కాజల్ మామూలుగా ఉన్నప్పుడు సన్నితో లేనప్పుడు వాళ్ళతో వెళ్తున్నప్పుడు ఎప్పుడు గొడవలు అవి ఇవి ఏ పుల్లలు పెట్టడం లేకపోతే చాలా అసలు తన ఒక దారి తిన్ను లేకుండా వెళ్ళింది కాజల ప్రయాణం సన్నీ కరెక్ట్ దొరికాడు ఒక పార్ట్నర్ దొరికాడు ఇప్పుడు చెప్పాలంటే సన్నీతో ఉంటే మొత్తం కాజల్ కూడా కరెక్ట్గా సెట్ అయింది యాక్చువల్లీ సన్నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్కి ఎగ్జాక్ట్లీ కాజల్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ని కాదు సన్నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్కి కాజల్ యొక్క రెస్పాన్స్ తోడయ్యి ఆ వాళ్ళ మధ్య వాళ్ళు ఉంటున్న సీన్స్ భలే బాగుంటున్నాయి ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఏదైతే సన్నీకి ఉందో దాన్ని దానికి ఆపోజిట్ పర్సన్ కూడా మూడిగా ఉంటే ఆ సెన్సార్ మీద ఉండి వేస్ట్ అవతల వ్యక్తి నవ్వాలి రెస్పాన్స్లు ఇవ్వాలి ఆ వ్యక్తి కౌంటర్ డైలాగ్స్ వేయాలి ఇప్పుడు కాజల్ సన్ని ఈ ఇద్దరి మధ్య ఈ కౌంటర్ డైలాగ్స్ డైలాగ్స్ వచ్చేసరికి అద్భుతంగా ఉంది ఇప్పుడు ఇలాంటి సీన్స్ ఇంకా కంటిన్యూ అవుతాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఈరోజు ట్రైలర్ ఇందాకే వచ్చింది సెకండ్ ప్రోమో సెకండ్ ప్రోమోలో ఏముంది అది ఈరోజు మార్నింగ్ అన్ సీన్లో కూడా ఒకటి సీన్ ఉంది అదేంటంటే మన షన్ను ఏడుస్తున్నాడు బేసికల్ అర్థం కాదు వాళ్ళిద్దరు ఎందుకు కొట్టుకుంటారో అర్థం కాదు షన్ను సిరి ఆ అలగడాలు కొట్టుకోవడాలు ఏదేదో షన్ను ఏదో అనడం తినేమో వెళ్ళి ఆడడం మళ్ళీ వచ్చి కిసి పెట్టడం వాళ్ళు ఫ్రెండ్సా లవర్సా అది ఏమీ అర్థం కానీ విచిత్ర విచిత్రమైన భంగిమల్లో వాళ్ళు ఉండడం సో ఇలాంటివన్నీ జరుగుతుంటాయి బట్ వీళ్ళ బాండింగ్ చూడండి వీళ్ళ బాండింగ్ చూస్తే ఎక్కడైనా మీకు మనసుకు ప్రశాంతత కనిపిస్తుందా ఆహ్లాదకరంగా ఉంటుందా ఉండదు యాక్చువల్లీ నెగిటివ్ వైబ్స్ వస్తాయి డిప్రెషన్ వస్తుంది యాక్చువల్లీ అది ఎగ్జాక్ట్లీ ఇప్పుడు వాళ్ళని చూడండి వీళ్ళని చూడండి ఈరోజు అన్సీన్ ఒకళ్ళు మీరు చూడకపోతే డిఫినెట్గా చూడండి కంపేర్ చేయండి ఈరోజు ప్రోమోలో ఏం ఏది చూసారు మీరు సెకండ్ ప్రోమోలో అన్సీన్లో వీళ్ళ మధ్య ఎలా ఉంది చూడండి ఇదే కాదు సీన్లో కాజల్ సన్నీ ఉన్న సీన్స్ అన్నీ చూడండి ఎంత బాగున్నాయో అన్నీ జోకులు వేసుకుంటూ అలాగుండాలి షన్ను సిరిది కంప్లీట్లీ అసలు వాళ్ళకి తెలియదు అసలు ఇప్పుడు సన్నీ కాజల్ ఏ విధంగా ఉంటున్నారో అది లైఫ్ స్పాన్ పెంచి బిహేవియర్ లైఫ్ స్పాన్ లైఫ్ స్పాన్ పెంచి బిహేవియర్ అంటే మనుషులు ఆనందంగా ఉంటే ఎక్కువ కాలం బ్రతుకుతారు ఎక్కువ కాలం పాటు బాగుంటుంది యాక్చువల్లీ ఆనందంగా ఉంటుంది లైఫ్ జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంది అది లైఫ్ అంటే అలా ఉండాలి అలాంటి బిహేవియర్ని అలాంటి యాటిట్యూడ్ని మనం ఎక్కువైతే చేసుకోవాలి సన్ని చూసి నేర్చుకోవాలి మనం కాజల్ని చూసి నేర్చుకోవాలి అలా మాట్లాడడం నేర్చుకోవాలి ఎంతకాలం కాజలు కాదు ఇప్పుడు కనిపిస్తున్న కాజలు ఏ అయితే ఉందో అలాగా మనం మన స్నేహితులు కూడా కరెక్ట్ స్నేహితులు మనం ఉంచుకుంటే కాజల్లాగా మనం కూడా మంచి వాళ్ళు అవుతాం మనం కూడా హీరోలు అవుతాం వాళ్ళని చూసి నేర్చుకోండి ఇలా షన్ను సీరియల్ని చూసి ఇప్పుడు సీరియల్ వెళ్ళి బాత్రూంలో వెళ్ళి తలుపు వేసేసుకోవడం అందరూ తలుపులు బాధడం ఇవి ఏమన్నా మీకు ఆనందాన్ని కలిగిస్తాయా ఏమన్నా ఇంప్రెస్ చేస్తాయా అవన్నీ డిప్రెసివ్ ఇవే కదా అలాంటి డిప్రెసివ్ మూడ్లోకి వెళ్లకుండా ఉండాలంటే మీరు వాళ్ళని అసలు చూసి ఇన్స్పైర్ అవ్వద్దు మీరు ఇన్స్పైర్ అవ్వాల్సింది సన్నీని కాజల్ని చూసి కానీ మీరు ఇప్పుడు ఇన్స్పైర్ అవుతున్నారు అది క్లియర్గా ఓటింగ్ ట్రెండ్స్లో కనిపిస్తుంది ఓటింగ్ ట్రెండ్స్ చూస్తే టాప్ వన్లో లో అన్నారు సన్నీ సూపర్బ్ ఇదే లాస్ట్ దాకా కంటిన్యూ అవ్వాలి ఇదేదో టెంపరీగా ఈ సాటర్డే ఎపిసోడ్ చూసి కాదు ఇది చివరి దాకా కంటిన్యూ అవ్వాలి సన్నీ టాప్ వన్లో ఉన్నాడు షన్ను సెకండ్లో ఉన్నాడు ఇది కథ కావాల్సింది ఇది కథ కావాల్సింది మనకి సూపర్బ్ ఇంకొకటి అంతేకాదు హైలైట్ కాజల్ టాప్ ఫైవ్లో ఉంది సూపర్ సెకండ్ షణ్ముఖ్ ఉంటే థర్డ్ శ్రీరామ్ చంద్ర ఉంటే ఫోర్త్ కాజల్ ఉంది ఫిఫ్త్ మానస్ ఉన్నాడు రవి లేడు కాబట్టి వీళ్ళు ఎలా ఉన్నారు రవి వస్తే మానస్ కానీ కాజల్ కానీ టాప్ ఫైవ్లోంచి వెళ్ళిపోతుందా అంటే చూద్దాం ఎందుకంటే రవి రవి పట్ల చాలా నెగిటివిటీ అయితే వచ్చింది బట్ స్టిల్ మనం టాప్ ఫైవ్కి వెళ్ళేసరికి కొంతమంది వెళ్ళిపోతారు బయటికి ఆ వెళ్ళిపోయిన కంటెస్టెంట్స్ ఓట్లు వేలలో షేర్ అవుతుంటాయి కొంచెం ఈక్వేషన్స్ చేంజ్ అవుతాయి బట్ ఐ హోప్ టాప్ ఫైవ్లో సన్నీ కాజల్ మానస్ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వాళ్ళ ముగ్గులో ఉంటే ఈ బిగ్ బాస్ సీజన్ ఫైవ్ టాప్ వన్ సన్నీ వచ్చి మానస్ కాజల్ టాప్ ఫైవ్లో ఉంటే బిగ్ బాస్ సీజన్ ఫైవ్ అద్భుతంగా ఫినిష్ అయినట్టు అవుతుంది మనస్ఫూర్తిగా ఆనందంగా ఫీల్ అవుతాం మనందం కూడా అందరూ చాలామంది ఆనందంగా ఫీల్ అవుతారు ఎందుకంటే జస్టిస్ కూడా జరిగినట్టు ఉంటుంది యాక్చువల్లీ ఎందుకంటే షణ్ముఖ్ ఫ్యాన్స్ ఎలాంటి వాళ్ళు అనేది నాకు ఈ మధ్య తెలిసింది కొన్ని ఇంటర్వ్యూస్ చూస్తుంటే ఈ టీనేజ్ పిల్లలు వాళ్ళకి ఏమీ తెలియదు వాళ్ళు బిగ్ బాస్ కూడా చూడదు వాళ్ళకి అసలు మెచ్యూరిటీ లేదు ఆలోచన విధానమే కరెక్ట్గా లేదు వాళ్ళంతా షణ్ముఖ ఫ్యాన్స్ అని విషయం తెలిసింది వాళ్ళ ఇంటర్వ్యూస్ కొన్ని చూస్తే అప్పుడు నాకు అర్థమైంది ఓహో వీళ్ళ షణ్ముఖ్ ఫ్యాన్స్ వీళ్ళ ఓట్లేస్తుంది నాకు అర్థమైంది పిల్ల ఏం ఎంగంటాం కదా అది అది నిజంగానే పిల్ల బచ్చా గ్యాంగ్స్ అన్నీ ఎందుకంటే వాళ్ళు నిజంగానే పిల్లలు వాళ్ళు వాళ్ళే వస్తున్నది ఓట్లు వాళ్ళకి ఏమీ తెలియదు అట్లీస్ట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళన్నా చెప్పాలి బట్ అఫ్కోర్స్ మనం దానికి మనం చేయలేము అండి అసలు బిగ్ బాస్ షోనే చూడకుండా ఓట్లేస్తున్నదంటే ఇంకంతే అలాగే పడతాయి బట్ స్టిల్ ఇప్పుడు జరిగింది ఏంటంటే షణ్ముఖ్ ఫ్యాన్స్ తగ్గిపోలేదు షణ్ముఖ్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నదో షణ్ముఖి అంతకంటే ఎక్కువ ఫ్యాన్స్ సన్నీకి తయారయ్యారు అది అద్భుతం అది అమోఘం అది హీరో అంటే అది ఇది చెప్పి చేసినట్లయింది సన్నీ ఫస్ట్ వీక్లోనే చెప్పి చేసినట్లయింది అది ఇది మనం ముందే సెలబ్రేట్ చేసుకోవద్దు ఇంకా చాలా టైం ఉంది నాలుగున్నర వారాలు ఉన్నది ఇంకా ఈ నాలుగున్నర వారాల్లో ఇంకా ఇంకా సన్నీ ఒక ఇది పెరగాలని ఆశిస్తున్నాను ఒక రివ్యూ అయ్యి ఇలా మాట్లాడొచ్చా అని మీరు అడగచ్చు మాట్లాడొచ్చు తప్పలేదు నేను నేను నన్ను ఇలా మాట్లాడినందుకు నేను నువ్వు రివ్యూ కాదు అంటే ఐ డోంట్ మైండ్ నేను రివ్యూ అని కాదు యాక్చువల్లీ నేను బేసికలీ ఏంటంటే ఒక బిగ్ బాస్ చూస్తున్నప్పుడు నాకు ఏ విధమైన ఎమోషన్స్ వస్తాయో ఏమి నేను ఫీల్ అవుతున్నానో అది షేర్ చేసుకుంటాను ఇలా షేర్ చేసుకుంటున్న వ్యక్తి నేను రివ్యూ అంటే రివ్యూ ఇంకా ఫ్యాన్ అంటే ఫ్యాను బయాస్ట్ అంటే బయాస్ట్ మీరు ఏది అనుకున్నా పర్వాలేదండి నాకు బిగ్ బాస్ షో చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుందో నేను అదే చెప్తాను అంతే జెన్యున్గా దట్స్ ఇట్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు నైట్ నేను రివ్యూ చేస్తానో చేయను చెప్పలేను ఎందుకంటే నేను మీకు మీతో మామూలుగా మాట్లాడుతున్నట్టు అనిపించవచ్చు కానీ నాకు యాక్చువల్ ఒంట్లో బాగలేదు ఏంటో సిమ్టమ్స్ ఏం కనిపించట్లేదు కెమెరాల్లో బట్టి సింటమ్స్ ఉన్నాయి చాలా నీరసంగా ఉంది లేదు ఇప్పుడు పడుకుందాం అనుకుంటున్నాను ఈ వీడియో పోస్ట్ చేసి లేచాక ఎపిసోడ్ చూసి ఓపిక ఉంటే చేస్తాను అది చేసినా కూడా క్విక్ వీడియో చేస్తాను అండి ఈ ఒక్క ఎపిసోడ్కి నన్ను మీరు క్షమించేయాలి ఈ ఒక్క ఎపిసోడ్కి రేపు ఎపిసోడ్ నుంచి మళ్ళీ డీటెయిల్ రివ్యూస్ వస్తే ఈ ఒక్క ఎపిసోడ్కి చేస్తే చిన్న వీడియో చేస్తాను Thank you so much. Bye for now.